हाय फ्रेंड्स, वेलकम टू पैस वंटलु। नीनु मी पावनी। ई रोजु मनं अनंतपूर् स्पेशल ओलिगलु एला प्रिपेर चेसुकोवालो तेलुसुकुंटुन्नाम। अनंतपूर् लो कमला नगर लोनु ओल टाउन लोनी ओलिगलु चाला फेमस। मा ऊरी साइड ए पंडगकैना ई ओलिगल्ने चेस्तामु। అంతే కాకుండా ఏ ఫంక్షన్ అయినా సరే ఈ ఓలిగల్ని మాత్రం కంపల్సరీగా చేస్తారు। ఈ ఓలిగల్ని చాలా ఈజీగా చేసుకోవచ్చు। అంతే కాకుండా చల్లారిన తర్వాత కూడా మెత్తగా ఉండి చాలా టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు ఓలిగలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం। ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1.5 కప్పు మైదా పిండి వేసుకోవాలి। నెక్స్ట్ 2 టీ స్పూన్స్ బొంబాయి రవ్వ, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి। మీరు కావాలంటే గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, ఓలిగ రవ్వతో అయినా చేసుకోవచ్చు। ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్లు వేసుకుంటూ పిండిని బాగా సాఫ్ట్ గా కలుపుకోవాలి। మైదా పిండిని ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటానే ఓలిగలు అంత సాఫ్ట్ గా వస్తాయి। చేతులకు పిండి ఇలా అంటుకునేటప్పుడు 2 టీ స్పూన్స్ నూనె వేసుకొని మరొకసారి అంత బాగా కలుపుకోవాలి। దాదాపు 5 టు 10 నిమిషస్ వరకు పిండిని ఇలా కలుపుకుంటూనే ఉండాలి, అప్పుడే పిండి సాఫ్ట్ గా అవుతుంది। చూడండి, పిండిని ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి। ఇప్పుడు దీనిపైన మూత పెట్టి 4 అవర్స్ పాటు పక్కన పెట్టుకోవాలి। ఓలిగలు చేసుకునేటప్పుడు పిండిని ఎక్కువ సేపు నానబెట్టుకోవాలి। 3 అవర్స్ తర్వాత పప్పు నానబెట్టుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులోకి 3/4 కప్పు శనగపప్పు వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి। క్లీన్ చేసుకున్న తర్వాత ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి। ఇప్పుడు ఈ శనగపప్పును 1 అవర్ పాటు నానబెట్టుకోవాలి। 1 అవర్ తర్వాత పప్పును ఉడికించుకోవడానికి ఒక కుక్కర్ తీసుకొని అందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పును వాటర్ తో సహా వేసేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మరొక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి। మనం 3/4 కప్పు శనగపప్పు తీసుకున్నాం కనుక 1/2 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది। కుక్కర్ ను స్టవ్ మీద పెట్టి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవాలి। స్టవ్ ను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని 5 విజిల్స్ వచ్చేంత వరకు శనగపప్పును ఉడికించుకోవాలి। 5 విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఆవిరంతా పోయాక కుక్కర్ మూత తీసేసుకోవాలి। చూడండి, శనగపప్పు బాగా ఉడికింది కదా। ఇప్పుడు ఇందులోకి 3/4 కప్పు బెల్లం వేసుకోవాలి। వేసుకున్న తర్వాత శనగపప్పు బెల్లం కలిసేలా 2 నిమిషస్ పాటు ఇలా కలుపుతూనే ఉండాలి। 2 నిమిషస్ తర్వాత బెల్లం శనగపప్పు బాగా కలిసాయి కదా। ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం। అంతా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి మిక్సీకి వేసుకోవాలి। చూడండి, ఎక్కడే గాని పలుకులు లేకోకుండా ఇలా మెత్తగా మిక్సీకి వేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి। నెయ్యి అంతా కరిగిన తర్వాత స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి। ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే మిక్సీకి వేసుకున్న పూర్ణంను వేసుకోవాలి। పూర్ణం అంతా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి। ఇలా కంటిన్యూస్ గా కలుపుతూనే 3 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి। నెయ్యిలో పూర్ణం ఫ్రై చేసుకోవడం వల్ల పూర్ణం టేస్ట్ చాలా బాగుంటుంది। 3 నిమిషస్ తర్వాత చూడండి, పూర్ణం దగ్గర పడింది కదా। ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని కలుపుకోవాలి। పూర్ణంలో యాలకల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది। అంత బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి। చూడండి, పూర్ణం పూర్తిగా చల్లారింది కదా। ఇప్పుడు ఒకసారి అంతా చేతితో బాగా కలుపుకోవాలి। చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టిపడింది కదా। ఇప్పుడు దీనిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి। ఓలిగలు చిన్నగా చేసుకోవాలంటే చిన్న సైజులో చేసుకోండి। మొత్తం పూర్ణం అంతా కూడా ఇలా ఉండలుగా చేసుకోవాలి। చూడండి, మనం రెడీ చేసుకున్న పూర్ణంకు 8 ఓలిగలు చేసుకోవచ్చు। ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోవాలి। నెక్స్ట్ మనం ముందుగానే నానబెట్టుకున్న మైదా పిండిని మూత తీసి మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి। పిండిని ఇలా చేతితో అనుకుంటూ మరొక 3 నిమిషస్ పాటు కలుపుకోవాలి। 3 నిమిషస్ తర్వాత పిండి బాగా సాఫ్ట్ గా అయింది కదా, ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకుందాం। నెక్స్ట్ చపాతీలు చేసుకునే పీట మీద ఒక కవర్ పెట్టేసి దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి। నెక్స్ట్ కొంచెం మైదా పిండిని తీసుకొని ఇలా వెడల్పుగా అనుకోవాలి। నెక్స్ట్ మనం ముందుగానే రెడీ చేసుకున్న పూర్ణం ఉండను పెట్టి ఎడ్జెస్ క్లోజ్ చేసుకోవాలి। క్లోజ్ చేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న మైదా పిండిని పక్కకు తీసేసుకోవాలి। నెక్స్ట్ దీనిపైన ఆయిల్ అప్లై చేసుకొని చేతులతో ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఇలా కొద్దిగా వెడల్పుగా అనుకున్న తర్వాత దీనిపైన మరొక కవర్ పెట్టేసుకొని చేతులతో ప్రెస్ చేసుకుంటూ రౌండ్గా పల్చగా అనుకోవాలి। వీడియోలో చూపిస్తున్న విధంగా మీకు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి। ఇప్పుడు పైన ఉన్న కవర్ను తీసుకోవాలి। ఇప్పుడు ఓలిగలను కాల్చుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి। ప్యాన్ వేడయ్యాక 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ప్యాన్ మొత్తం ఈవెన్గా అనుకోవాలి। ఇప్పుడు స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి।
ఇప్పుడు రెడీ చేసుకున్న ఓలేగలను వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా చేతి మీదకి వేసుకోవాలి. ఇప్పుడు దీనిని pan మీదకి వేసుకొని కాల్చుకోవాలి. స్టవ్ ను లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఓలేగలను కాల్చుకోవాలి. అప్పుడు ఓలేగలు చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు దీనిపైన 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఓలేగ మొత్తం అనుకోవాలి. చూడండి ఓలేగ చక్కగా పొంగుతుంది కదా. ఇప్పుడు దీనిని మరొక వైపు టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత కూడా ఓలేగలను బాగా కాల్చుకోవాలి. చూడండి ఓలేగ కలర్ఫుల్ గా ఉంది చాలా బాగుంది కదా. ఇటువైపు కూడా కాసేపు కాల్చుకోవాలి. అంతే అండి అనంతపూర్ స్పెషల్ ఓలేగ రెడీ. ఇప్పుడు దీనిని పక్కన ప్లేట్లోకి తీసుకుందాం. మిగతా ఓలేగలను కూడా ఇలానే రెడీ చేసుకోవాలి. చూడండి అచ్చం ఓలేగల షాప్ లో ఉన్నట్టే మనం ఇంట్లోనే చాలా ఈజీగా ఓలేగలను ప్రిపేర్ చేసుకుందాం కదా. ఇవి చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్ గా ఉండి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఓలేగలకు బెస్ట్ కాంబినేషన్ వచ్చేసి ఆలు పల్లెం కర్రీ అండి. ఆలు పల్లెం కర్రీతో కనుక ఓలేగలను తింటే ఎన్ని ఓలేగలనైనా కూడా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఆలు పల్లెం కర్రీ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను చూడండి. ఈ ఓలేగలను పాలతో పాటు కూడా తినచ్చు. మీరు కూడా తప్పకుండా మా అనంతపూర్ స్పెషల్ ఓలేగలను ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ మరొక మంచి రెసిపీతో కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.